హైదరాబాద్ నగరంలో ఎక్కడ పోయినా కూడా ఈ రోజు ఏ డివిజన్ పోయినా ఏ ప్రాంతానికి పోయినా బీజేపీ బీజేపీ మోడీ 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 అనేటువంటి ఒక వాయిస్ ని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి దాని కోసమే ఈ రోజు నిన్న వరదల్లో మునిగినటువంటి ఇళ్ళకు ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు ప్రకటించారు ఎందుకంటే ప్రసన్నం చేసుకోవాలి ఓట్లు వస్తున్నాయి ఆ ఓట్ల పండుగ లోపల ప్రసన్నం చేసుకోవాలని 10,000 ప్రకటించారు ఆ 10,000 వాళ్ళకు ఏ మూలకు సరిపోదు ఆయన ఇచ్చినటువంటి 10,000 మా సంజయ్ గారు చెప్పినట్టుగా మిచ్చమేసినట్టు కాదు ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇస్తారేడు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి ఇస్తారేడు సోమన్ అసలు అంచనాలు వేసిందా ఇల్లు ఎక్కడెక్కడ ఎంత నష్టమైనటువంటి అంచనాలు కూడా లేకుండా కేవలం ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలి ఇంటికో 10,000 ఇద్దామనేటటువంటి విధంగా 550 కోట్లు ప్రకటించారు కేంద్రం ఏమీ లేదు అంటున్నారు 550 కోట్లు ఇచ్చింది కేంద్రమే 550 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిన నిధులనే ఈరోజు నేను పంచుతున్నాను అది కేంద్రం ఇచ్చిన నిధులు ఏ విధంగా పంచాలి అని నష్టపరిహారాన్ని అంత అంచనాలు వేసి ఇంటింటికి 10,000 కాకుండా ఆ కుటుంబాలన్నింటికి కూడా అకౌంట్లు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలి అందరికి అకౌంట్ ఉన్నాయి అకౌంట్లలో డబ్బులు లేకుండా 10,000 నీ కార్యకర్తల జేబుల పెట్టి పంపించడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఈ ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ డబ్బులతోనే గెలుద్దాం ప్రభుత్వ సమ్ముతన ఓట్లు కొనుక్కుందామని కార్యకర్తలంతా పాపం చాలా అసంతృప్తితో ఉన్నారు ఎవరు కూడా పని చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి కార్యకర్తల జేబుల్లో కొత్త గుంచి కుటుంబాల పేరున 10,000 అని చెప్పి వాళ్ళకి 5, 10, 5, 2, 3 ఇచ్చి 10,000 వసూలు చేయాలి 10,000 మీకని చెప్పి పెట్టి పంపించి మీ కార్యకర్తల జేబులు సగం నింపి వాళ్ళకి సగం కూడా అందనటువంటి పరిస్థితి ఉంటే మొత్తం తిరగబట్టే ఏం చేసిండు ఈ సేవలో మీరు దరఖాస్తు చేసుకోండి మీ అకౌంట్లలో ఇస్తామన్న పాపం అందరూ రాను అంత రైలు క్యూలు చూసినాం ఎంత పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయో నిన్న మళ్ళీ ఎమ్మెల్యే సాయంత్రం ఏం చేసిండు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఆపేశారని చెప్పారు ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ ఏమన్నాడు ఎవరిని ఫిబ్రవరిలో ఎలక్షన్లు ఉండాల్సినటువంటి ఎలక్షన్లు మరి ఇప్పుడు ఎమ్మెల్యే నోటిఫికేషన్ ఇచ్చి ఓటర్లకు ఇంత ముందు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు మేము ఇచ్చిన నోటిఫికేషన్ బీజేపీ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మరి అందరికి 10,000 నువ్వు ప్రకటించిన 10,000 వచ్చిన తర్వాత నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మరి ముందే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన నువ్వు నోటిఫికేషన్ ఆదరా బాదరా ఓడిపోతా భయంతో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకొని బీజేపీ నన్ను ఓడిస్తుంది జిహెచ్ఎంసీ వాళ్ళకి అవకాశం రాకుండా వాళ్ళ కార్యకర్తలు మొత్తం ప్రిపేర్ అయిపోయినా కాబట్టి గ్రౌండ్ లో అన్ని రకాలుగా రంగాన్ని సిద్ధం చేసుకొని ఇక నేను ఓట్లకు పోతా ఈ 10,000 ఇయ్యలేక చాతగాక ఆ 10,000 మొత్తం నీ కార్యకర్తలు తినేసిన పైసల్ని ఇచ్చేటటువంటి చాతగాక ఖజానా ఖాళీ అయి గుళ్ళు అయిపోయి అవి కూడా ఇయ్యలేక దరఖాస్తు చేసిన డబ్బులు ఇవ్వనటువంటి విషయంలో ఏ శక్తిలో నీవు ప్రజల్ని మోసం చేసింది నీవు ఈరోజు మా అధ్యక్షుడి పైన దొంగ రెక్కలు గుర్తించి అసలు సిగ్గుందా అసలు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి స్థాయి ఆ యొక్క అర్హత నీ గుందా కూర్చున్న కూర్చుంటే అర్హత ఎంత సిగ్గు లేకుండా మీరు ఆ మాట మాట్లాడుతారు ఎంత సిగ్గు లేకుండా దొంగ రెక్కలు మీరు గుర్తిస్తారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనులేనా ఇవి ఓ జిల్లా గారు చేసినటువంటి పనులు ఒక కచరా అంటే ఇంతకుముందు చెప్పిన ఒక కచరా చేసినటువంటి పనులు ఈరోజు ఓడిపోతున్నటువంటి భయంతో మీరు ఎన్నికలకు ఆదరాబాదుగా పోయి ప్రజలకు పైసలు ఇయ్యలేక ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ ఓటు చేయి చూపించాలి ఎలక్షన్లు అయిపోయినాక ఎవరికి కూడా ఏ అకౌంట్ లో ఏదైనా పైసలు పడని అయిపోయి మొత్తం కథం ఎలక్షన్లు అయిపోయినాక
మళ్ళా ప్రజలంతా మోసం చేయాలి బీజేపీ మీద నింద మోపాలి నింద మోపి నేను లబ్ధి పొందాలి తర్వాత మన ప్రజలకు మోసం చేయాలనేటువంటి ఒక దురాలోచన తప్పితే ఓ దుర్బుద్ధి తప్పితే కొంచెమైనా మీకు కమిట్మెంట్ కానీ ఓ చిత్తశుద్ధి ఎక్కడైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తాను ఇదంతా ఆయన బీజేపీ అంట బద్మాష్ అంట బద్మాష్ బీజేపీ చోర్ బీజేపీ ఎక్కడ చోరీ చేసింది అయ్యా మీలాగా అవినీతి దొంగ మొత్తం ప్రజాధనం ఏదైనా దోసుకుందా మీరు తెలంగాణను దోచుకొని దోపిడీ దొంగల్లాగా తనేటువంటి మీకు ఈరోజు దేశం కోసం దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తూ శత్రు దేశాల నుంచి అహర్నిశలు సరిహద్దుల్లోన కాపలాలు వస్తున్నటువంటి మన సైనికుల్ని ఇల్లు పిల్లలు అన్ని వదిలిపెట్టి అహోరాత్రులు మన దేశానికి కాపలా వస్తున్నటువంటి మన సైనికులు మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులను అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అసలు సిగ్గుందా మాట మాకు ఇంతకీ ఈయన ముఖ్యమంత్రి భారతదేశానికి మద్దతు ఇస్తున్నాడా లేక శత్రు దేశాలకు మద్దతు ఇస్తున్నాడా ఈయన కిందకి భారతీయ భారతీయ కాదైన ఈ ఘటమే పుట్టిందా లేదా పక్కన ఉన్న పాకిస్తాన్ లో లేకపోతే చైనాలో పుట్టొచ్చిందా ఈరోజు వాళ్ళకు మద్దతు పలికే విధంగా మన దేశాన్ని అవమానపరచుకునే విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు ముఖ్యమంత్రి స్థానంలో ఉంది అసలు సిగ్గుందా నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి సోయుందా హైదరాబాద్ నగరంలోన ఈరోజు నువ్వు ఎంఐఎం తోనా గుజరాత్ ఎక్కించుకొని ఎంఐఎం వాళ్ళు మాట్లాడిన మాటలు నీకు సోయినాయా నీకు గుర్తున్నాయా అన్నదమ్ములు మాట్లాడిన మాటలు దేశం గురించి కానీ హిందువుల గురించి కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నీకు సోయిలో ఉన్నావా ఇన్నావా ఎప్పుడైనా ఇన్నా ఎప్పుడన్నట్టు చేసినావా చూసినా చూడనట్టు చేస్తావు ఎందుకంటే వాళ్ళు నీకు కావాలి వాళ్ళు లేకుండా నీకు బతుకులేదు తెలంగాణ నీకు బతుకే లేదు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏంటంటే మొత్తం ముస్లింలను అంతా ఓన్ చేసుకున్నట్టు వాళ్ళని అంతా పాప ముస్లింలకంతా ఏదో పిలిపెట్టారు సేవ చేసేసినట్టు వీళ్ళు ముస్లింలందరి పాప వీళ్ళు ఉద్ధరించినట్టు ముస్లింల యొక్క పూర్తి క్షేమాన్ని సంక్షేమాన్ని వీళ్ళే చేస్తున్నట్టు వాళ్ళ పేరు చెప్పి ఈరోజు అధికారంలోకి వస్తున్నటువంటి ఎంఐఎం సోదరుడు హైదరాబాద్ నగరంలో ఏ ముస్లిం సోదరులకు కానీ ఎంత మందికి ముస్లిం సోదరు వీర వాళ్ళకు సాయం చేసిండు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిండు సొంతంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి జరిగిందా ఒకసారి ఆలోచించుకోవాలి అక్కడ ఏం జరిగిందో ప్రజలకంతా తెలుసు మనం తిరగబడింది ఎక్కడ నీళ్లు నీళ్లు వచ్చి ఇంటి మునిగిపోయాయో అది తిరగబడినటువంటి పరిస్థితి మీకు సోయలేదా ఆ ప్రాంతాలు ఎట్టున్నాయి మీకు సోయలేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలలో మరి నీళ్ళు ఎందుకు వచ్చినాయి చాలా హైదరాబాద్ లో చాలా కాలనీల్లో ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఎల్బీ నగర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఎప్పుడో పాపం వాళ్ళు హుడా అమ్మిందని చెప్పి తెలవకుండా కొనుక్కున్నారు తర్వాత ప్రాహిబిటెడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టినారు అట్లా చాలా కాలనీలు ఉన్నాయి హైదరాబాద్ లో లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం చేయగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించే విధంగా వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా వారికి రుసుము తలగకుండా ఇబ్బంది కాకుండా వాటికి యాజమాన్య హక్కు ఇచ్చే బాధ్యత కూడా మాది ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్లో ఉండే వాహన కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి. ప్రజలను కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ పని కూడా చేస్తాం. హైదరాబాద్ డీకంజెస్ట్ కావాలి అంటే మాటలతో కాదు, కేవలం స్లిప్ రోడ్స్తో లింక్ రోడ్స్తో కాదు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లివ్ వర్క్ లర్న్ ప్లే అనే మోడ్లో ప్రజలకి టౌన్షిప్స్ రావాలని ఆశయంతో ఉన్నాం. దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం, హైదరాబాద్ డీకంజెస్ట్ చేస్తాం. మెట్రోని రెండో దశని ముందుకు తీసుకొని పోవాలి, అది ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా హైదరాబాద్ ప్రజల సహకారంతో అది కూడా చేస్తాం. మొదటి దశ పూర్తి చేసింది మేమే, రెండో దశ పూర్తి చేయబోయేది మేమే.
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చేది కూడా మేమే. దాంతోపాటు ఇంతకుముందే నేను చెప్పినట్టు గ్రిడ్ పాలసీ కానీ ఇంకా ఇతర పాలసీస్ కానీ వీటిని కూడా ఎఫెక్టివ్గా అమలు చేసేది కూడా మేమే. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాటిని కూడా హైదరాబాద్ బయటికి తరలించాల్సింది కూడా మేమే. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 5-5.5 ఏళ్లలో మీరు ఇచ్చిన అవకాశంతో మీ ఆశీర్వాదంతో ఇందాక నేను చెప్పిన అన్ని పనులు చేసినాం, మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను చెప్పింది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే మమ్మల్ని శిక్షించండి, నేను చెప్పింది వాస్తవమైతే, నేను చెప్పింది నిజమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే డెఫినెట్గా మమ్మల్ని శిక్షించండి, అది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చెప్పింది వాస్తవమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. తిరిగి ఇంతకుముందు నేను చెప్పిన పనులు ఇంకా చేయాల్సిన ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలంటే మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. నేను చివరిగా మాత్రం ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, తెలంగాణలో కొంతమంది విద్వేషపు విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ఆగమాగం అయిపోయే దశలో లేదు. తెలంగాణ ఒక కేపబుల్ లీడర్షిప్ నాయకుడి, కేపబుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది, దూసుకొని పోతున్నది హైదరాబాద్. దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మళ్ళీ హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, మత కల్లోలాలు అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఉండడానికి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండదు. డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణిచివేసే బాధ్యత మాది, తప్పకుండా పనిచేస్తాం. ఐ ఇస్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణిచివేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. ఇది ఎన్నికలతో ముడిపడ్డ అంశం కూడా కాదు, అయినా చెప్తా ఉన్నా, వి ఫాట్ హార్డ్ ఫర్ దిస్ స్టేట్. దెర్ ఈస్ అ ప్యాషన్ హంగర్ ఇన్ టీఆర్ఎస్ దట్ యు విల్ నాట్ సీన్ ఎనీ అదర్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ తెలంగాణను, దానికి ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ని ఎవరైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, 6 ఏళ్ళుగా లొల్లు లేవు. మరి ఇట్లాంటి హైదరాబాద్లో కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా, విఘ్నతతో ఆలోచించండి, వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ఆలోచించండి. ఏం జరుగుతుంది, ఎవరికి ఓటు వేస్తే ఆలోచించండి. విద్వేషము విషంతో నిండిన హైదరాబాద్ కావాలా లేదా విశ్వాసంతో విఘ్నతతో ఆలోచించే హైదరాబాద్ కావాలా. మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు, దాన్ని కొందరి హైదరాబాద్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్గా ఉండాలా, అందరి హైదరాబాద్ కావాలా ఆలోచించండి. డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా, విఘ్నతతో ఆలోచించండి. ఇక లాస్ట్కి చెప్పాలంటే, మా ప్రధానమంత్రి గారి మధ్యన అంటున్నారు వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు, నేను కూడా అదే అంటున్నాను, వోకల్ ఫర్ లోకల్. మేము గల్లీ పార్టీ, వాళ్ళు ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, ఢిల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, సిల్లీ రాజకీయాలు ఉండాలా ఆలోచించండి, విఘ్నతతో వ్యవహరించండి.